నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆపద సమయంలో మెరుగైన వైద్యం అందించేలా 108 104 సేవలు తీర్చిదిద్దటం సంతోషకరం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఎన్టీఆర్ గృహ సముదాయ లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలి టీడీపీ నేతల డిమాండ్ దేశ మాజీ ఉపప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఘనంగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు సోమవారం తెనాలి మండల పరిధిలోని అంగలకుదురు గుడివాడ బుర్రిపాలెం గ్రామాలలో గ్రామ సచివాలయ రైతు భరోసా కేంద్రం వెల్నెస్ కేంద్రాలకు ఎమ్మెల్యే శివకుమార్ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు నిర్దిష్ట గడువుతో సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థ దోహదపడుతుందన్నారు అలాగే వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంగలకుదురు గుడివాడ బురిపాలెం గ్రామాలలో 2,26,60,000 రూపాయలతో 4 సచివాలయాలు 4 వెల్నెస్ సెంటర్లు 1 ఆర్బీకే సెంటర్ను నిర్మించేందుకు పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మణ్ పంచాయతీరాజ్ శాఖాధికారి రమేష్ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు వైసీపీ నాయకులు అడుసుమల్లి శ్రీనివాసరావు బండ్లమూడి భాస్కర్రావు పలువురు స్థానిక నాయకులు పలు శాఖల అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అలాగే ఆర్బీకే సెంటర్ రైతు భరోసా కేంద్రం అలాగే హెల్త్ సెంటర్ ఈ మూడు కలిపి కొత్త భవనాల్ని నిర్మించే సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు అంగల్కూతురు 102 అలాగే గుడివాడ బుర్రిపాలెం మొత్తం కలిపి 2,26,60,000 రూపాయలతో ఈ భవనాల్ని నిర్మించుకునే దానికోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాడి వరకు ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి ఒక మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం చాలామంది చూస్తూ ఉండాలి వైఎస్ఆర్ పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసింది అభివృద్ధి కాదు అని నేను ఈ సందర్భంగా చూస్తూ ఉండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు ఎక్కడైతే రాష్ట్రంలో పేదవాడు ఉన్నాడో పేదవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మా దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీయే కాదు ఏ కులంలో ఉన్నా ఆ పేదవాడిని అభివృద్ధి చేయాలా అన్న తలంపుతో అలాగే ఎలక్షన్స్లో ఏమైతే చెప్పామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలని జీవన విధానాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా చేస్తామను వాటన్నిటినీ కలుపుకొనే ఈరోజు సంక్షేమం అభివృద్ధి దేశ ప్రజల సంక్షేమానికి స్వర్గీయ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కొనియాడారు సోమవారం స్థానిక ఐతానగర్లో జగజీవన్ రామ్ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా పార్లమెంటేరియన్గా ఆయన చిరస్మరణీయమైన సేవలు అందించారన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు బాబు జగజీవన్ రామ్ గారి 34వ వర్ధంతి సందర్భంగా నా సొంత ప్రాంతం ఐతానగర్లో జగజీవన్ రామ్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం నివాళులు అర్పిస్తున్నాము అంటే ఆయన ఈ దేశానికి
अलागे दलित जाति की अलागे देश प्रजल संक्षेम कोसम आयन चेसिन सर्वीस नि कोनसागिस्तामनि आयन बाटनी नडुस्तामनि ఈ రోజు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఆయన యొక్క ఆశయాల్ని అడుగుజాడల్ని ముందుకు తీసుకెళ్లే దాంతో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా ఉండే దాంతో ఆయన యొక్క మార్గాన్ని రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వైసీపీ నాయకులు మేకల రవికుమార్ సౌపాటి కిరణ్లు మాట్లాడుతూ పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పించేందుకు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా ఆయన చేసిన సేవలు ముదావహమన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మన్నవ ప్రభాకర్, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, వెంకటరత్నం, అత్తోట చంటి పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ దేశానికి పేద ప్రజలకు బడుగు వర్గాలకు సేవ చేయడంలో అతనికి అతనే సాటి. భారత ఉపప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా పేద వర్గాలకు రిజర్వేషన్ కల్పించి ఆయా రంగాల్లో ఆ పేద వర్గాలని తీసుకొచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి సుదీర్ఘకాలం పార్లమెంటరీగా పనిచేసి పేద వర్గాల కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జగజ్జన్ రావు గారిని విధంగా మనందరం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి జోహార్ జగజ్జన్ రామ్. భారత ఉప ప్రధాని బాబు జగజ్జన్ రావు గారి 34వ వర్ధంతి వేడుకలు ఐతానగర్లో ఘనంగా జరిగించారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న బాబు జగజ్జన్ రావు గారు చిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికై భారతదేశంలో 33 సంవత్సరాల పాటు మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి బాబు జగజ్జన్ రావు గారు సుదీర్ఘ పార్లమెంటేరియన్గా పనిచేసి దళిత వర్గాలకు, నిమ్మన వర్గాలకి తన జీవితాంతం దారపోసిన వ్యక్తి బాబు జగజ్జన్ రావు గారు. పేద ప్రజలకు గత ప్రభుత్వం అందించిన ఎన్టీఆర్ గృహ సముదాయాలను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సోమవారం టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పేద వర్గాలు, నివాస గృహం లేని నిరుపేద కుటుంబాల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్ విమర్శించారు. సోమవారం పెదరావురు రోడ్డులో నిర్మించిన ఎన్టీఆర్ గృహకల్ప భవనాలని లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టణంలోని 1000 మంది నిరుపేదల్ని గుర్తించి ఎన్టీఆర్ గృహకల్పలో నివాస సౌకర్యంలో మంజూరు పత్రాలు అందచేయడం జరిగిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పేదల పట్ల కక్ష సాధింపుకు పాల్పడుతూ ఆంక్షలు విధించడం హేయమని ఆవేదన చెందారు. పేదల ఇళ్లు తిరిగి కేటాయించిన లబ్ధిదారులకి అందచేయాలని డిమాండ్ చేశారు. 6 లక్షల పై చిరుకు అపార్ట్మెంట్ రూపంలో డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కట్టి గృహప్రవేశాలు కూడా పూర్తి చేసి చిన్న చిన్న మరమ్మతుల కోసం ఆగినటువంటి అపార్ట్మెంట్లు నేటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తయినా కానీ నేటికి కూడా లబ్ధిదారుకి సొంతింటి కల ఎందుకు పూర్తి చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీద కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్షపూర్తిగా వ్యవహారం చేస్తున్నారు. పేదవాడికి ఇచ్చిన ఇంటి ఆహారంలో కూడా 1 సంవత్సరం పూర్తయినా కానీ పూర్తిగా గృహప్రవేశాలైన ఇల్లుని కూడా ఎందుకు పేదవాడికి దరికి చేరట్లేదని చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా షేక్ జానీ బాషా మాట్లాడుతూ ఎన్టీఆర్ నివాస గృహాల్ని 7 కాలంగా నిరుపయోగంగా ఉంచడాన్ని ఖండించారు. 25 లక్షల పేదలకు పట్టాలిస్తామంటున్న ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన భవనాలను ఎందుకు నిలుపుదల చేశారో తెలియచేయాలన్నారు. మాజీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు మాట్లాడుతూ నిరుపేదలు బంగారు నగలు కుదువు పెట్టి వడ్డీలకు తెచ్చి సొంతింటి కోసం ఖర్చు చేశారన్న సంగతిని గుర్తు చేశారు. 1 సంవత్సరం నుంచి ఈ గృహాల్ని ఎందుకు పనికి రాకుండా మూలన పడేయాల్సినటువంటి అవసరం ఏంటని ఈ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీరు 25 లక్షలు 30 లక్షలు పట్టాలు ఇస్తా అంటున్నారు, అది పేదవాడికేగా? మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా గృహప్రవేశం చేసుకున్నటువంటి అపార్ట్మెంట్లని ఆ పేదవాళ్ళకి కేటాయించి వాళ్ళు ఆనందంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కన పడేసి వాళ్ళని మున్సిపాలిటీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అదేవిధంగా పూలే కాలనీలో 2వ విడత కట్టడం జరిగింది. 1250 అపార్ట్మెంట్లు కడుతున్నారని 1250 మందికి అలాట్మెంట్ చేశారు. 1250 మంది దగ్గర 50,000 రూపాయలు చొప్పున కట్టించుకున్నారు. ఈరోజు వరకు కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేయలేదు. అలాట్మెంట్ చేస్తాము, మిగిలిన డబ్బులు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అంటున్నారు. బేస్మెంట్ వరకు వచ్చిన
దాన్ని ఆపేసేసి 2 సంవత్సరాల నుంచి మీ డబ్బులపై కట్టుకుచ్చిన వాళ్ళు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. నిరసనలో తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడవర్తి వెంకట సుబ్బయ్య, చుక్కపల్లి పెదబాబు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, మాజీ ఎంపీపీ కోటేశ్వరరావు, శ్రీనివాసరావు ప్రసాద్, డోగిపర్తి విజయ్, మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి వేడుకలు సోమవారం తెనాలిపట్టణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న బీజేపీ నాయకులు డాక్టర్ అనంతాచార్యులు మాట్లాడుతూ, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన ఆయన నిబద్ధతతో పనిచేశారని, కొన్ని నిర్ణయాలను నిర్మోహమాటంగా వ్యతిరేకించేవారని గుర్తు చేశారు. జనసంఘ వ్యవస్థాపకులు ఆయన చేసిన కార్యక్రమాలు దేశానికే గర్వకారణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి అనంతాచార్యులు వివరించారు. ఈ సందర్భంగా పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మంచాల రత్నరాజు, కొత్తపల్లి యోగానంద కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మైలా హరికృష్ణ, మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్, కటారి వాసుదేవ నాయుడు, కుశాల్ రాజేన్, కొత్తమాసు మల్లికార్జునరావు, రామకృష్ణ, నవీన్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘని స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఇది 119వ జయంతి. కలకత్తాలో జన్మించారు. రాజకీయ రంగంలో ఆయన స్వాతంత్రం పూర్వం నుంచి కూడా రాజకీయ రంగంలో ఉన్నారు. ఆయన ప్రప్రథమంగా హిందూ మహాసభలో పనిచేశారు. ఆ తదాదిగా అనేక స్వాతంత్ర సమరోద్యమాల్లో కూడా పనిచేశారు. నెహ్రూ క్యాబినెట్లో ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్గా పనిచేస్తూ నెహ్రూతో విభేదించి, నెహ్రూ యొక్క భావజాలంతో విభేదించి ఆయన మంత్రివర్గాన్ని కూడా మంత్రివర్గ సభ్యుడిగా కూడా తృణప్రాయంగా దానికి రాజీనామా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తెనాలి నియోజకవర్గానికి కేటాయించిన 108, 104 అంబులెన్స్ వాహనాలను శాసనసభ్యులు శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర సమయంలో ప్రజలు వైద్యపరంగా ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 1088 అంబులెన్స్లను ఒకేసారి ప్రారంభించడం సంతోషకరమన్నారు. తెనాలి నియోజకవర్గానికి 104 వాహనాలు 2, 108 వాహనాలు 2 కేటాయించడం జరిగిందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అంబులెన్స్లను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. డిప్యూటీ డిఎంఎండిహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదని, సకాలంలో వైద్య సేవలు అందించేలా 104, 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దటం సంతోషకరమన్నారు. వాహనాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలు అందించేలా రూపొందించడం ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా 108 వాహనాన్ని నడిపి వాహనంలోని పరికరాలను పరిశీలించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ వివి రమణ, డాక్టర్ సూర్యప్రసాద్, వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, తాడిబోయిన రమేష్, దేశ శ్రీనివాసరావు, కౌన్సిలర్ అభ్యర్థి కెఏ సోదా పలువురు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి ఆపద వచ్చినా, అంటే యాక్సిడెంట్ జరిగినా, లేదు ఇంకేదన్నా ప్రాణహాని ఎమర్జెన్సీ వచ్చినా, ఆ ఎమర్జెన్సీ ఆ పేషెంట్ని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కావలసిన అంబులెన్స్ సౌకర్యాలని దేశంలోనే ఎక్కడా చేయని విధంగా 1088 వెహికల్స్ని ఒకేసారి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం అంబులెన్స్ సర్వీసులు 108, 104 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గానికి 104 2, 108 2 ఈరోజు వెహికల్స్ని మన తెనాలి నియోజకవర్గానికి అలాట్ చేసిన సందర్భంగా ఆ వెహికల్స్ ఈరోజు తెనాల్లో ఇనాగ్రేట్ చేయటం, దానికి నాయక్ గారు డిస్టిక్ డిఎంహెచ్ఓ గారు, అలాగే ఈ సందర్భంగా ఆ అంబులెన్స్ని స్వయంగా చూసినప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలోని ప్రజానీకానికి అత్యున్నత సర్వీసులు అందిస్తా, వైద్యపరంగా ఒకేసారి 188 అత్యవసర సర్వీసులైన అంబులెన్స్ని ఇనాగ్రేట్ చేయటం అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీద, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మీద ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా మనందరం గమనించాలి. ఈరోజు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అన్నాపత్ని శివకుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ముందు ఎంతో శ్రద్ధతోటి, ముందు చూపుతోటి, ఎవరూ ఇబ్బంది పడకూడదు, ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా సకాలంలో వైద్యం అందించడం అనేది చాలా ప్రధానమైనది. అలాంటి ఈ ప్రధానమైన ఉద్దేశాన్ని
ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు గవర్నమెంట్ వారు మనకి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు సహృదయంతో ఎన్నో వెహికల్స్ ఇచ్చారు రాష్ట్రానికి ఇక్కడ తెనాలి మండలానికి రెండు 104 లు రెండు 108 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది స్థానిక ఐదా నగర్లోని లింగారావు సెంటర్లో బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం మాట్లాడుతూ జగజీవన్ రావు వర్ధంతి వేడుకలు బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు బీజేఆర్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగజీవన్ రావును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలన్నారు చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చేలా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు కార్యక్రమంలో బీజేఆర్ యూత్ సభ్యులు వెంకటరత్నం అత్తోటి శరత్ తెనాలి భాస్కర్రావు సుధీర్ తెనాలి చంటి చంద్రకాంత్ కొమ్మురాయల్ రాజేష్ ప్రతిన్ అత్తోట పాలరాజు కె శేఖర్ తదితరులు పాల్గొన్నారు బాబు జగజీవన్ రావు గారు వర్ధంత సందర్భంగా ఐదానగర్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ఈ యువతకి ఈ ఈజీఆర్ తరపున యువత అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను స్థానిక ఐతానగర్ లింగాల సెంటర్ నందు బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది మరి భారత పార్లమెంట్లో దళిత బాంధవుడు వినిపించినటువంటి స్వరంను స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు బాబు జగజీవన్ రావు గారు రాసించినటువంటి భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ యొక్క ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే దానికి కారకులు పెద్దలు మరి బాబు జగజీవన్ రావు గారు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము డ్వాక్రా గ్రూపులో ఉన్న సభ్యులకు వారి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా నగదు జమ అవుతుందని వేమూరు ఏపీఎం రాము తెలియజేశారు వేమూరులోని మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేమూరు మండలంలో గతేడాది ఏప్రిల్ నాటికి 970 గ్రూపులు 11,725 మంది సభ్యులకు గాను 31,51 లక్షల రూపాయలు అప్పు నిల్వ ఉందన్నారు పొదుపు సంఘాల్లో ఉన్న సభ్యులు వారి వారి అప్పును తప్పనిసరిగా చెల్లించాలని చెల్లించిన గ్రూపులకు మాత్రమే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 4 విడతల్లో వారి వారి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ అవుతుందన్నారు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి గ్రూప్ వద్ద ప్రతి యాన్మేటర్ కూడా వారి యొక్క అవుట్ స్టాండింగ్ ని ఎంట్రీ చేసి మనం ఇచ్చినటువంటి షీట్ లో బ్యాంకర్ తోటి గతంలో మనం 11/4/2019 ఎలక్షన్ నాటికి ఆ యొక్క డ్వాక్రా సంఘం యొక్క అప్పు నిల్వ ఎంత ఉందో దాన్ని బ్యాంక్ మేనేజర్ సంబంధిత బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ చేత వెరిఫికేషన్ చేయించి సంతకం చేయించాం ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూపులో ఉన్న సభ్యురాలకి ఆమె యొక్క వ్యక్తిగత అకౌంట్కి ఈ యొక్క అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది 4 విడతలుగా ఈ అమౌంట్ ఇస్తారు పెంపుడు జంతువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి నాగిరెడ్డి తెలియజేశారు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక బురిపాల రోడ్డులోని పశు వైద్యశాలలో ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బి నాగిరెడ్డి మాట్లాడుతూ సోమవారం 80 పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ నిరోధక టీకాలు వేయడం జరిగిందన్నారు చికిత్స లేని ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉండేందుకు ముందుగా నిరోధక టీకాలను పెంపుడు జంతువులకు వేయించాలని సూచించారు టీకాలు వేయించదలచిన వారు తాము పెంపుడు కుక్కలను ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల మధ్య సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల మధ్య పశు వైద్యశాలకు తీసుకొచ్చి ఉచితంగా వేయించుకోవాలన్నారు ఈరోజు జూలై 6వ తారీఖున ప్రతి సంవత్సరం మనం జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకి పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల్ని జూనటిక్ డిసీజెస్ అంటాము ఈ ర్యాబిస్ వ్యాధి అనేది మోస్ట్ డేంజరస్ అనమాట వచ్చిందంటే కనుక దీనికి చికిత్స లేదు ఇది ఎక్కువగా పెంపుడు జంతువుల్లోనే వచ్చింది కుక్కల్లోనే ఎక్కువగా ఇది ప్రతి సంవత్సరం మనమే 3 నెలలు దాటిన వయసు గల కుక్కల దగ్గర నుంచి మనం ప్రతి సంవత్సరం టీకా వేయించుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది తద్వారా మనుషులకు కూడా ఈ వ్యాధి సోకకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వ్యాక్సిన్ ఇప్పటికి దాదాపు 40 కుక్కల వరకు వేసాము ఇప్పుడు తర్వాత ఎప్పుడొచ్చినా సరే ప్రతిరోజు ఉచితంగానే టీకా వేస్తాం అన్నమాట సంవత్సరం పొడుగుతా దాదాపుగా సంవత్సరం పొడుగుతా ఉచితంగానే టీకాలు వేస్తాం ర్యాబిస్ వ్యాధి టీకాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటున్నాను తెనాలి మండలం నందివేలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందివేలుకు ఫ్యూయల్స్ పెట్రోల్ బంకును తెనాలి శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు
తెనాలి మండలం నందివేలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందివేలుగు ఫ్యూయల్స్ పెట్రోల్ బంకును సోమవారం తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నాబొత్తి శివకుమార్ పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దూలిపాళ్ల పవన్ కుమార్, దూలిపాళ్ల పానకాలరావు, శిలార్ జానీ, అడపాల నాగేశ్వరరావు, తెనదూరి సాంబశివరావు, అవుతు నరేందర్ రెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, ఇండియన్ ఆయిల్ మేనేజర్ శరత్ కుమార్, బొల్లిమంత పోతురాజు, డాక్టర్ రియాజ్ ఖాన్, అఖిదాస్ కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మహేష్, చిన్ను తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం 13వ కార్యవర్గ ఎంపిక తెనాలి నాజర్పేటలోని వివేక జూనియర్ కళాశాలలో ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం 13వ కార్యవర్గ ఎంపిక ఆదివారం రాత్రి తెనాలి నాజర్పేటలోని వివేక కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రావుపేట వీరనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యవర్గ నూతన అధ్యక్షునిగా గుత్తా వెంకటరత్నం, కార్యదర్శి కాండ్ర యశ్వంత్ కుమార్, కోశాధికారి జట్టి శివరామకృష్ణారావులను జూమ్ యాప్ ద్వారా డిస్ట్రిక్ట్ గవర్నర్ టి రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ఎంపికైన వెంకటరత్నం మాట్లాడుతూ 115 సంవత్సరాల కిందట ప్రారంభమైన రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 32,000 క్లబ్బులుగా అవతరించి సేవలు అందిస్తుందని, 12 లక్షల మంది సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోటరీ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా కొనియాడారు. ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన, పోలియోరహిత సమాజం, నిరుపేదల ఆకలి నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ఆశాకిరణ్ అనే పథకం ద్వారా బడికి దూరంగా ఉండే పేద పిల్లలను స్కూలుకు పంపే కార్యక్రమం చేపట్టినట్టు, ఒక్కొక్క విద్యార్థికి 2,500 రూపాయలు ఖర్చు చేయనట్లు సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పూర్వ అధ్యక్ష కార్యదర్శులు కన్యగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో వీరి సహకారం తమకు ఆవశ్యకరమని అన్నారు. కార్యక్రమంలో నూతన సభ్యులు కె రామరాజు, మన్నవ సుబ్బారావు, రమేష్ కుమార్, జయన్ బన్సాలి, ఉప్పల అనిల్, జి సతీష్ కుమార్, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ నన్నప్రేమ ప్రతాప్, మారుతి సీతారామయ్య, పి ప్రశాంత్, పి శేషభాను తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కోవిడ్ ఈ కార్యక్రమంలో కూడా మన భాగస్థులయ్యా మనందరం కూడా సభ్యులందరూ కూడా భాగస్వాములు అయ్యి మనందరం దీనిలో నిత్యావసర వస్తువులు పంపిణీ కానివ్వండి, మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేపట్టాం. మనం అలాగే మన క్లబ్ నుంచి ఈ సంవత్సరం అసిస్టెంట్ గవర్నర్గా డాక్టర్ రవీంద్రనాథ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి జూములో నుండి మన డీజీఎండి రాజశేఖర్ రెడ్డి గారు మనందరి చేత కూడా చక్కగా ప్రమాణ స్వీకారం చేయించి ఎంతో ఎంకరేజ్ చేశారు. మన క్లబ్కి అండదండగా ఉంటానని చెప్పి తెలియజేసినందుకు రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సరం మేము క్లబ్ ప్రారంభించిన తర్వాత ప్రకృతి వైపరీత్యం కరోనా రూపంలో రావటం, గత 6 నెలల నుంచి కూడా ఈ ప్రపంచం మొత్తం అతలాకుతలం అవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రోటరీ ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల నిధులతోటి ఇతోదిక సాయం చేయాలి ఈ ప్రపంచానికి అని చెప్పి మన దేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కూడా వ్యాక్సిన్ అభివృద్ధి, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలకి, బాధితులకు అండగా ఉండటానికి అవకాశం ఉన్నంతవరకు దాతలు ఇస్తూ సహకరిస్తూ వచ్చారు. ఇంకా నిత్యం ఇన్నాళ్ళ నుంచి పోలియో మీద ఉన్నటువంటి దృష్టి ఇప్పుడు ఈ కరోనా ఇటువంటి మహమ్మారుల మీద కూడా విజయం సాధించే వరకు రోటరీ నిద్రపోదు. కళాకారులకు తలాగా 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రతి వినాయక చవితికి మట్టి వినాయక ప్రతిమలు సప్లై చేయటం జరుగుతుంది. అట్లానే ఈ సంవత్సరం కూడా భక్తులకు అందించడం జరిగింది. అట్లాగే డెంటల్ క్యాంపులు పెట్టాం, టీ ప్లాంటేషన్ చేశాం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. కరోనా సమయంలో అనేక ప్రాంతాలలో అనేక సమయంలో భోజన సదుపాయాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే వన్ని తెచ్చిన మహానేత, దళిత జాతి ముద్దుబిడ్డ బాబు జగజ్జీవనరావు అని, జగజ్జీవనరావు 34వ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి ధన్యవాదాలు అర్పించారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు 34వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించారు. అనంతరం మండల ఎస్సీసీల అధ్యక్షులు నలుకుర్తి అశోక్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే అన్ని శాఖలను అధిరోహించిన ఘనుడు దళిత జాతి ముద్దుబిడ్డ బాబు జగజ్జీవనరావు అని పేర్కొన్నారు. కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన గొప్ప నాయకుడిని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దళిత జాతికే మహనీయుడు బాబు జగజ్జీవనరావు అని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో చావలి రాజేంద్రప్రసాద్, మల్లవరపు విజయకుమార్, కోపల్లి శ్రీను, దొప్పలపూడి శ్యామ్, చిన్నం రాజారావు, అత్తోడ శరత్, లింకన్ రాజబాబు, బుల్లా రమేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.
బాబు జగజ్జన్ రావు గారి 34వ వర్ధంతి వేడుకలను తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు జరుగుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అనేక ఇబ్బందులను ఎదుర్కొని విద్యను అభ్యసించి తల్లి సమక్షంలో పెరిగిన వ్యక్తి బాబు జగజ్జన్ రావు గారు 27వ సంవత్సరంలోనే శాసనమండలి సభ్యునిగా ఎన్నికై అనేక రాజకీయ పదవులను అధిరోహించి అలాగే కేంద్ర మినిస్టర్గా రక్షణ శాఖ మంత్రిగా మరియు రైల్వే మంత్రిగా అనేక పదవులు చేపట్టి ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడిన వ్యక్తి బాబు జగజ్జన్ రావు గారు ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఆయనకు ఆ మహానుతునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. నేటి యువత మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నిలిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి భారతదేశ చరిత్రలో అన్ని శాఖలు నిర్వహించినటువంటి ఏకైక దళిత ప్రధాని కూడా ఆయనే. దళితులకి అనేక విధాలుగా సహాయపడి సహాయం చేసినటువంటి సేవ చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. తెనాలి డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం తెనాలి పట్టణంలో 5 కేసులు, తెనాలి రూరల్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో తెనాలి ప్రాంతంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరుకుంది. తెనాలి డివిజన్ పరిధిలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి పట్టణ పరిధిలోని నాజర్పేట, కొత్తపేట, చెంచిపేట, గంగానంపేట, నందులపేటలో నూతనంగా 5 కేసులు నమోదయ్యాయి. తెనాలి మండల పరిధిలోని గురివాడ, జగడగుండపాలెం గ్రామాల్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెనాలి నియోజకవర్గంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లోనూ కోవిడ్ కలకలం ఆందోళన కలిగజేస్తుంది. కొలకలూరు ఓ మైనర్ బాలిక కేసులో వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఫోక్సా కేసు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే ఆ కేసు నిందితుడైన వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి కాగా అతనికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని తీసుకొచ్చిన పోలీస్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది భయపడుతున్నారు. దీంతో సోమవారం వీరికి కోవిడ్ పరీక్షలు చేయించినట్లు ఎస్ఐ మురళి తెలిపారు. కోవిడ్ 19 పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్న 4వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి షేక్ నాగూర్బాబు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్నంలో పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి షేక్ నాగూర్బాబు 33వ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్నంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ వార్డులో అడుసుమల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పుష్పగుచ్చాలతోనూ, పూలమాలతోనూ, శర్వాలతోనూ అభిమానులు నాగూర్బాబును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను నాగూర్బాబు కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దే శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అక్కిదాస్ కిరణకుమార్లు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో గెలవకముందే వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో నాగూర్బాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రతినిధిగా కూడా నాగూర్ తన బాధ్యత నిర్వర్తించడం అభినందనీయమని అన్నారు. వచ్చే ఏడాది 4వ వార్డులో ఆయన కౌన్సిలర్గా జన్మదినోత్సవం జరుపుకుంటారని జోషం చెప్పారు. అట్లే పట్నంలోని జెండా చెట్టు సమీపంలో నరేంద్రదేవ్ కాలనీలో పార్టీ శ్రేణి ఏర్పాటు చేసిన కేకును నాగూర్బాబు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కటారి హరీష్, బండ్లపూడి భాస్కర్, దుబాయ్ బాబు, అరవపల్లి శ్రీకృష్ణ, అశోక్ యాదవ్, రమేష్, మన్నో ప్రభాకర్, షేక్ మీరావళి, రామకృష్ణ, సాయి, శ్రీనివాస్, భాష, సుబాని తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్గా 4వ వార్డులో పుట్టినరోజు చేసుకుంటారైనా, రాబోయే రోజుల్లో కౌన్సిల్ కాకముందే ఆ వార్డులో చేసినటువంటి హెల్పింగ్ నేచర్ కానీ, ఎవరికైనా కూడా సహాయపడే తత్వం, ఆయనకున్నటువంటి స్నేహశీలి, ఈ విధంగా అన్నిట్లో కూడా ముందుండి కదలలేని ముసలాళ్ళు కావాలా, పరిగెత్తుకుంటా వెళ్ళి పనిచేసేటువంటి యువకులు కావాలా అనేటువంటి విధానంతో పనిచేసేటువంటి నాగూర్బాబు గారికి నిండు నిర్రేళ్ళు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉన్నత పదవులు సాధించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ నాగూర్బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తామన్నా. సోదరుడు నాగూర్బాబు గారు కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో భాగంగా కూడా వారిని రాష్ట్ర కార్యదర్శిగా కూడా కేంద్ర ప్రభుత్వం వారు నియమించి ఉన్నారు. ఆ విధంగానే వారు అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక మంది యువతకు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంలో కూడా వారు తోడ్పాటు చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా వారందరూ యువతకి అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మరి ఒక్కసారి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నాగూరు బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి షేక్ నాగూరు అలీ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేశాం. మును ముందు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇతను రేపొద్దున గెలిచి వార్డు అభివృద్ధి కార్యక్రమాలు పలు చేపట్టి విజయవంతంగా ఈ వార్డుని ముందుకు నడిపిస్తాడని ఆశిస్తూ పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బట్ కౌన్సిలర్ అభ్యర్థి నాగురన్న ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిలాని సర్కిల్లో ఇవాళ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. అలాగే ముందు ముందు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. తెనాలి సబ్ డివిజన్ వ్యాప్తంగా అన్ని మండల గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు అప్పుడప్పుడు మోస్తరు వర్షం, చిరుజల్లులు కురిశాయి. ఆదివారం, సోమవారం మేఘావృతం కావడంతో పాటు అప్పుడప్పుడు మోస్తరు వర్షం, చిరుజల్లులు కురిశాయి. సబ్ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 261 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటు వర్షపాతం 14.5 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. తెనాలి 12.8 మిల్లీమీటర్లు, దుగ్గిరాల 16.2, వేమూరు 22.6, కొల్లూరు 19.2, చుండూరు 6.4, అమృతలూరు 4.2, కొల్లిపర 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. హెచ్సీవీ న్యూస్ను యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. ఆపద సమయంలో మెరుగైన వైద్యం అందించేలా 108-104 సేవలు తీర్చిదిద్దటం సంతోషకరం. ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. ఎన్టీఆర్ గృహ సముదాయ లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలి, టీడీపీ నేతల డిమాండ్. దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. ఘనంగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.